నీవు దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి. మనల్ని ఏరుకున్నాడు దేవుడు, కోరుకున్నాడు దేవుడు. నా తలంపులు వేరు, నీ తలంపుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు, యవ్వనొస్తుందా? నా తలంపులకి తెలియజేయాలనుకుంటున్నాను, రావడా దగ్గరికి. ఎంతకాలం అసంతృప్తితో ఉంటావు? ఎంతకాలం ఉద్యోగం లేకుండా ఉంటావు? ఎంతకాలం పని లేదంటూ ఉంటావు? ఎంతకాలం సంతానం లేదంటూ ఉంటావు? ఎంతకాలం నా బ్రతుకులో సమాధానం లేదంటావు? ఎంతకాలం నా జీవితంలో అభివృద్ధి లేదంటావు? నీ కొరకు నేను గొప్ప తలపులు కలిగి ఉన్నాను. నీ సొంత తలపుల్లో నువ్వు వెళ్తున్నావు కాబట్టి నువ్వు కీడిలో ఉన్నావు, నష్టంలో ఉన్నావు. నా తలంపులు ఎరుగు, నా చిత్తాన్ని ఎరుగు, నా మార్గాల్లో రా అని దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈ రోజున మీ కొరకు ఒక గొప్ప తలంపు కలిగి ఉన్నాడని, ఆయన తలంపులు మీరు ఎరగాలని, ఆయన మార్గంలోనికి మీరు రావాలని, మీరు అభివృద్ధి మార్గంలోనికి వెళ్ళాలని, మీరు ఆశీర్వదించబడిన మార్గంలోనికి వెళ్ళాలని, మీరు అనేకులకు మీ చుట్టూ వారికి మేలుకరమైన జీవితాలు జీవించాలని, మీ జీవితంలో మీ అంతరంగంలో సంతృప్తి కలిగిన భక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ఎద్దుకు రండి, నేను దప్పికి తీరుస్తాను అంటున్నాడు. నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు.